చాలా దినముల తర్వాత వచ్చినటువంటి సహోదరి సుధా అండ్ సహోదరుడు పేరు కూడా మర్చిపోయాను. తేజస్కి సాదరమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుడు అన్నారు, ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం అందరిలో ఉండవలసిన ఆత్మీయత. అందరిలో ఉండవలసినటువంటి ఆత్మీయత. ఇంతకీ ఆత్మీయత అంటే ఏంటి? ఆత్మీయత అనేటువంటి పదము చాలా సందర్భాలలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతానికి అవకాశం. ఆత్మీయత అంటే ఆత్మ కలిగి జీవించటమని. ఆత్మీయత అంటే ఆధ్యాత్మికంగా జీవించటమని విశ్లేషణ చేస్తుంది. కోర్స్ అది సమీప అర్థమైనటువంటి సూటైనటువంటి సమాధానము కాదు. ఆత్మీయత అని అంటే ఏంటి అంటే నా అనేటువంటి భావన కలిగింది, వారి పట్ల తపన ఉండి ప్రేమిస్తూ వారి కోసము కదిలి ఏదైనా చేయటానికి సిద్ధపడి వారిని విషయమై ఏదైనా అన్నప్పుడు త్యాగం అనొచ్చు, లేదంటే సమర్పణ అనొచ్చు, ప్రేమకి నిర్వచనం అని చెప్పుకున్నాం. అలాంటి భావన కలిగి వారి మేలు కోసము మనం ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండటమే ఆత్మీయత. అర్థమైనప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాను, నా అనేటువంటి భావన కలిగి వారి పట్ల ప్రేమానురాగములు కలిగి తపిస్తూ ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండటమే ఆత్మీయత. ఇలాంటి భావన కలిగినటువంటి జనులందరూ కూడా ఒక కుదురుగా ఎప్పుడైతే ఉంటారో వారందరినీ ఆత్మీయులు అని అర్థమైన ఆత్మీయత ఆత్మీయులు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆత్మీయత కలిగి ఉండటం మూలంగా కొంతమంది దాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. దాని విషయంలో రకరకాలైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరైనా కొంచెం ప్రేమ అంటే ఓపెన్ హార్టెడ్గా ఉంటారు, ఇంకా చెప్పాలంటే బోల్డ్గా ఉంటారు. బోల్డ్గా అంటే ఇక్కడ నెగిటివ్ కాదు, బోల్డ్గా మీన్స్ వారు మనకు చూస్తే అధికంగా స్పందిస్తున్నట్టుగా అనిపిస్తాం, అత్యుత్సాహం చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ఒక నేచర్ స్థితి అన్నమాట. అలాంటి పరిస్థితులలో మనము వారిని అపార్థం చేసుకోవటం కాకుండా వారు ఏ విధమైనటువంటి మనస్సుతో అందులో ఉన్నటువంటి నిజాయితీ ఏ మేరకు ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవలసి ఉన్నది. అయితే ఇలాంటి ప్రేమ ఆదరణ ఆప్యాయత అనేటువంటిది ఎదుటి వారి పట్ల చూపిస్తున్నప్పుడు ఇందాక చెప్పినట్టు కొంతమంది అపార్థం చేసుకునేటువంటి వారు ఉండొచ్చు, లేదా కొంతమందికి ఈర్ష్య ఉండొచ్చు. ఎందుకంటే ఇలా చేయటం అవసరమా? ఇలా చేసి మనుషులందరి యొక్క కాన్సన్ట్రేషను దృష్టి దానివైపు తిప్పుకుంటున్నారు అన్నటువంటి దృక్పథం కొంతమందిలో ఉండొచ్చు. కానీ సహజంగా మీరు గమనించండి,
మనలో ఎవరి మైండ్ ఇంకెవరే లోకంలో ఎవరే సహోదరుల పట్ల లేదా సహోదరీముల పట్ల ఉదార స్వభావం కలిగి స్పందించినట్లయితే వారి యొక్క అవసరాలలో ఇబ్బందులలో ఎరుకులలో సాధారణమైనటువంటి స్థితిలో చూపించేటువంటి సాధారణమైనటువంటి ప్రేమలు ఎప్పుడైతే వారు ముందంజలో ఉంటారో వారికి ఫాలోవర్స్ ఎక్కువ ఫాలో అంటే వారిని ఇష్టపడేటువంటి వారు వారిని అనుసరించేటువంటి వారు వారంటే మమకారం చూపించేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఆ విషయాన్ని సామెతల గ్రంథంలో చెప్తున్నారు. ఒకసారి చూడండి, సామెతల గ్రంథము 19:22 సామెతల గ్రంథము 19:22 కృప చూపుట నరుణ్ణి కృప చూపుట ఒక నరుణ్ణి పరులకు ప్రియునిగా చేయును అంటే కృప చూపిస్తే ప్రేమ చూపిస్తే జాలి దయ ఇవన్నీ కూడా కనబరుస్తే వాడట పరులకు ఏమవుతాడట ఇష్టమైనటువంటి వ్యక్తి అవుతాడు. ఆదరణ అభిమానాలని చూరగొంటాడు. వాడంటే ఇష్టపడేటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు. నరుణ్ణి పరులకు ఇష్టడిగా చేయు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈర్షపడేవారే కావచ్చు లేదంటే అసూయపడేటువంటి వారే కావచ్చు, వారు బయటికి అసూయపడ్డ అలాంటి అటిట్యూడ్ చూపించినా ఏదో ఒక క్షణంలో మాత్రం వాడికి లేట్రా అని అనుకుంటాడు మనసులు అనుకుంటారు. ఎస్, ఎందుకంటే వారి మనస్సాక్షి వారిని అలా హెచ్చిస్తూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది. కనుక మనుషుల యొక్క ఇష్టాన్ని మనం చూరగొనాలి అని అంటే మనుషులకు మనం ప్రియమైనటువంటి వారు ప్రియ అనంటే ఇష్టం, ప్రియమైనటువంటి వారముగా ఉండాలి అంటే ఏం చేయాలని అడిగడం, ఏం చేస్తే అలా ఉంటామన్నాడు, కృప చూపించటము మూలముగా. ఇది ఆత్మీయతలో బేసిక్ పాయింట్. వేయవలసిన మొదటి అడుగు ఇతరుల పట్ల కృప పర్యాపదం దయ జాలి వాత్సల్యం ఇవి చూపించినట్లయితే ఇతరులకు మనం ఇష్టమైనటువంటి వారముగా ఉంటాము. కనుక నేను ఆత్మీయురాలను ఆత్మీయుడను మేమంతా ఆత్మీయులము అని అనుకుంటే ఎవరైనా కూడా మొట్టమొదటగా వేయవలసినటువంటి అడుగు ఏంటి అంటే కృప కలిగి ఉండటానికి నేను చేయవలసినటువంటి ప్రయత్నం. దేవుని పిల్లలముగా మేమంతా ఆత్మీయులముగా ఉండాలి. నేను ప్రత్యేకంగా ఆత్మీయతని కనపరచాలి, వ్యక్తపరచాలి, కలిగి ఉండాలి అని అనుకుంటే కృప కలిగి ఉండుటకై మనం ప్రయత్నం చేయాలి. ఇది బాగుంది. మనము కృప కలిగి ఉంటున్నామా లేదా కృతజ్ఞత కూడా లేకుండా కృతజ్ఞులమై ఉంటున్నామా, ఈ విషయంలో మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత. ఇప్పుడు ఆత్మీయత అనేటువంటిది టాప్ నుండి బాటం వైపు చూసుకుంటూ వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు టాప్ అని అంటే దేవుడు, ఆ నెక్స్ట్ యేసు క్రీస్తు, ఈ రకంగా ఉన్నారు.
అయితే యేసు ప్రభువుల వారు ఇంకా ఒకటి రెండు రోజులలో పట్టబడబోతున్నాడు అనగా చాలా తక్కువ సమయాల్లో ఎక్కువ సార్లు శిష్యులతో మాట్లాడటం ప్రారంభించాడు. అప్పటి వరకు కొన్ని మర్మయుక్తంగా మాట్లాడి తర్వాత ఉపమాన భావాలను చెప్పేటువంటి వాడు, కానీ ఇక అప్పటి నుండి మాత్రం స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు. ఉపమానము లేకుండానే స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు. ఆ క్రమంలో యేసు ప్రభువుల వారు తన మరణమును గురించిన విషయాన్ని చెబుతున్నప్పుడు, అయ్యా మీరు ఎక్కడికి వెళితే మేము అక్కడికి వస్తాం, మీరు కష్టాలు పడితే మేము పడతాం, మీరు మరణిస్తే మీతో పాటు మేము మరణిస్తాము అని చెప్పి శిష్యులందరూ కూడా భావోద్వేగంగా మాట్లాడుచుంటారు. కానీ జరగబోయేటువంటి దానిని తాను ఎరిగినటువంటి వాడు కనుక సంతోషం. కానీ వాస్తవం ఏంటంటే నేను అప్పగించబడినప్పుడు మీరెవరు నా వెంట ఉండరు అని, రారు ఉండరు అని. వాళ్ళకి ఆశ్చర్యమే, వాళ్ళ కదా ఆశ్చర్యం. అలా ఎవరు ఉండనప్పుడు ఇప్పుడు అతడు ఏకాంతంగా ఉన్నట్టే కదా, ఏకాంతం మీన్స్ ఒకడుగా ఉన్నట్టే కదా. శత్రువులు ఉన్నారనుకోండి, తన వైపున తన పక్షముగా ఉండేటువంటి వారంటే ఎవరు ఉండరు. అప్పుడు తన శిష్యులతో తాను చెప్పినటువంటి మాట ఏంటంటే చూడండి, మత్తయి సువార్త యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనం. ఇదిగో మీలో ప్రతివాడు ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది. ఆ మాట పలుకుతున్నటువంటి యేసయ్యకు అది ఎంత పెయిన్ఫుల్. ఆయనకే కాదు, అయ్యా మీతో పాటు మేము చావటానికి కూడా సిద్ధము అన్నటువంటి ఆ శిష్యులకు కూడా బాధ కలిగించేటువంటి మాట. అదేంటి, మేము ఉండకపోవటం ఏంటి, పైగా పారిపోవటం ఏంటి, ఇంత కృతజ్ఞత లేకుండా మా గురువుల వారైనటువంటి మిమ్మలను, మాకు మంచి రక్షణ మార్గాన్ని కనపరిచినటువంటి మిమ్మలను, మా కోసము జ్ఞానము మోసుకొచ్చినటువంటి మిమ్మలను మేము విడిచిపెట్టి వెళ్ళిపోవటం ఏమిటి, వారికి కూడా బాధ కలిగించేటువంటి విషయం. కానీ ఆయన వాస్తవాలు చెప్తున్నారు, మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని చెప్తూ ఏమంటున్నాడు, ఆ గడియ వచ్చుచున్నది వచ్చే ఉన్నది. అంటే ఇక వర్తమానంలోకి వచ్చేసారు. తర్వాత అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. ఆ బాధలో ఉన్నప్పుడు యేసయ్య అన్నాడు, దేవా ఎందుకు నా చేయి విడిచితివి. ఆ పెయిన్ఫుల్తో ఆ మాట అన్నాడే, కానీ ఏమంటున్నాడు, తండ్రి నాతో కూడా ఉన్నాడు, నేను ఒంటరినై ఉండలేదు. ఎందుకున్నాడు చెప్పండి, దేవుడు యేసయ్యతో పాటు ఎందుకు ఉన్నాడు. ప్రియా దేవుని వాళ్ళ, పేతురు గారు చెప్పినటువంటి మాటను మనం గతంలో చదువుకొని ఏమన్నాడు అనంటే, మరణము ఆయన్ను బంధించుట అసాధ్యం అసంభవం, ఆయన మరణ వేదనలో నుండి తప్పించేను. ఆయనను దేవుడు మరణ వేదనలో నుండి తప్పించేను అంటే
దేవుడు వెంట ఉన్నాడు మరణ వేదన నుండి అంటే భరించగలిగేంత ఇచ్చి దాని నుండి తప్పించి ఇక తాను పరదేశుకు వెళ్ళే విధంగా కన్న తండ్రి అయినటువంటి దేవుడు యేసయ్యకి తోడై ఉన్నాడు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే సపర్యలు చేశాడు. అది ఎలా ఉంటుంది అని అంటే ఇక సిలువ మరణమునకు అప్పగించబడబోతున్నాడు అనగా దేవదూతలు వస్తారు యేసయ్యకి. దేనికోసం? అయ్యా ఇదేదో చూస్తే చాలా భయంగా ఉంది, నిశ్చితమైతే ఈ గిన్నెను నా ఇద్దరుండి తొలగించుకు అని ఆయన అడిగితే దేవదూతలు వచ్చి ఏం చేసేట ఆయనతో మాట్లాడి ఆయనను బలపరిచేను అనుకుంటుంది. దేవదూతలు యేసయ్య ఏం చేసేట బలపరిచేను. ప్రభువా, మీ తండ్రి గురించి మీకు తెలిసిందే కదా, మీరు భయపడతారు ఏంటి? వద్దు, మీరు ధైర్యముగా ముందుకు వెళ్ళండి, మీ కర్తవ్యాన్ని బాధ్యతని నిర్వర్తించండి. కన్న తండ్రి చూస్తున్నాడు మీ బాధ నెరిగినటువంటి తాను మమ్మల్ని పంపిస్తే మేము వచ్చాము, మీరు భయపడాల్సినటువంటి అవసరత లేదు. బలపరచి ప్రోత్సహించి ఇది ఒక కన్న తండ్రిగా తన కుమారుని పట్ల యెహోవా కనపరిచినటువంటి ఆత్మీయత. కష్టాల్లో ఉన్నప్పుడే కదండి ఆత్మీయత అనేటువంటిది ఎప్పటిది. అలా దేవుడు తన కుమారుని పట్ల ఆత్మీయతని కనపరిచింది. ఇకపోతే యేసు ప్రభుల వారు దేవుని పిలుపు మేరకి లోకంలోనికి వచ్చి 10వ ఏటాది అధికారుల యుద్ధకి వెళ్ళటానికి ఆయన సాహసం చేయలేకపోయాడు అనడంకంటే ద్వారాలు వేయబడ్డాయి, అంటే మూయబడ్డాయి, రాణించేటువంటి పరిస్థితులు లేదు. ద ఫస్ట్ టైం ఆయన దేవాలయంలో తన గురించి రాయబడినటువంటి లేఖనాన్ని చదివినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? నమ్మల, పైగా ద్వేషించారు. వారితో కమ్యూనికేట్ అవ్వటానికి ఇది విషయమని తన గురించి తాను చెప్పుకోవటానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పుడు తాను ఏం చేశాడు అంటే పేదవారైనటువంటి జాలరులైనటువంటి వారి ఇద్దరు వెళ్ళి పిలిచి అందరిని పిలిచాను, మీరు నన్ను వెంబడించి, మీరు నన్ను వెంబడించి. పేతురును ఆంధ్రేను పిలిచాడు, యాకోబును యోహానును పిలిచాడు, మెట్ల మీద కూర్చొని ఉన్నటువంటి సుందరి అయినటువంటి పిలుపును పిలిచాడు, మత్తయి పిలిచాడు. ఇలా పిలవగానే వాళ్ళు అలా వచ్చేసారు, నో మోర్ వచ్చేసి అలా వచ్చినటువంటి వారిని తాను ఎలా కాపాడుకున్నాడు? తాను నాయకుడిగా ఉన్నంత వరకు వాళ్ళ మీద ఈగను కూడా వాళ్ళని ఏది వాళ్ళని చేయడం, పైగా భోజనం పెట్టుకున్నాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చుకున్నాడు, కాపాడు. శారీరకంగానే కాదు ఆత్మీయంగాను కాపాడుతున్నాడు. ఆ మాట చెప్పాడు చూద్దాము, ఎక్కడ కనబడుతుంది మాట అంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. నేను వారి యుద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించినటువంటి వారిని నీ నామమునందు కాపాడితిని. నీవు నాకు అనుగ్రహించినటువంటి
వారిని నీ నామమునందు కాపాడితిని. జాగ్రత్త గమనించండి, వీళ్ళు మైళ్ళకు మైళ్ళు నడిచి వెళ్ళేవారు. సాధారణంగా ఆయన నేపథ్యం ఎలా ఉండేది అంటే, పగళ్ళు బోధలు చేసి ఎక్కడైతే బోధ చేశారో అక్కడ ఉండటము క్షేమము కాదు అని చెప్పి, మరలా ఎక్కడ క్షేమము ఉంటుందో అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకునేటువంటి ప్రయత్నం చేసేవారు. ఆ క్రమంలో కూడా తాను పగలు బోధించేవాడు, రాత్రులు ప్రార్థనలు చేస్తూ ఉండేటువంటి వాడు. అంటే ప్రయాణ బడలిక ఉంటుంది, వారితో మాట్లాడుతున్నటువంటి ఒక సమయంలో ఒక ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే వారు అపోజ్ చేస్తుంటారు కనుక. అంతేకాకుండా తిరిగి గమ్యస్థానంలో వెళ్ళిన తర్వాత అపోస్తలు ఏం చేసేవారు, శిష్యులు ఏం చేసేవారు, ప్రతి ఆ రోజు మాట్లాడేటటువంటి ప్రతి దానికి కూడా సంశయాలని వ్యక్తం చేసేటువంటి వాళ్ళు. అయ్యా ఇలా మాట్లాడారు, దీని అర్థము ఏమిటి అని. అప్పుడు ఆయన మరలా సవివరంగా చెప్పేటటువంటి, మనం కూడా జాగ్రత్త గమనిస్తే ఆయన మొదటగా చెప్పినటువంటి ఉపమానము అంత పెద్దగా అర్థం కాదు అని కాదు పండి, కానీ వారికి వివరిస్తూ చెప్పినటువంటి విషయం మనకు అతి తేలికగా అర్థం. అంటే ఇప్పుడు ఎంత స్వయం తీసుకుంటున్నట్టు, వాళ్ళ కోసం ఎంత సహనము కలిగి ఉన్నట్లు, ఆ రకంగా తన శక్తిని తన సమయాన్ని వెచ్చించి వారిని విశ్వాసములో నుండి తొలగిపోకుండా కాపాడుతున్నాడు. అది యేసయ్య తన శిష్యుల పట్ల కలిగినటువంటి ఆత్మీయత. ఇది మనసు. ఇప్పుడు యేసయ్య అయినా శిష్యులైనా ఈనాటి వరకు ఉన్నటువంటి మరెవరైనా యేసు ద్వారా కన్న తండ్రి యొక్కకు వచ్చినటువంటి వారైతే, యేసు ద్వారా కన్న తండ్రి యొక్కకి మనం ఎలా రాగలిగాం? విషయం ఏంటంటే, ఒకప్పుడు మనకు శత్రువులు చాలా మంది ఉండేవారేమో, ఉండేనా? ఒకప్పుడు అంటే బిఫోర్ బాప్టిజం అనుకోండి, లేరా? బాగా నీ శరీరమే నీ శత్రువు మొదట. ఓకే సార్, దాని అలా ఉంది. ఇక్కడ భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, మనము దేవునికి శత్రువులు మనం నమ్మగలం. తెలిసో తెలియదు అనకండి, తెలిసైనా తెలియకైనా దేవునికి శత్రువు. ఎందుకయ్యా? దేవునికి అభిముఖంగా వెలుచున్నాం అంతే కదా, దైవ సంకల్పానికి విరుద్ధముగా వెలుచున్నాం గనుక దేవునికి శత్రువు. మరి దేవునికి శత్రువు అయినటువంటి వాడు మరణిస్తే దేవలోకమునకు వెళ్ళగలడా? వెళ్ళలే. మరి ఎప్పుడు వెళ్తాము? దేవునితో సమాధాన పడి దైవత్వం కలిగి ఉన్నప్పుడు దేవలోకమునకు వెళ్ళగలం. మరి ఇప్పుడు దేవునితో సమాధాన పరిచేవారెవరు? యేసు ప్రభువు. అంతేనా? ఎలా సమాధాన పరిచారు? ఎలా సమాధానం వచ్చి మనకు ఎఫ్సి పత్రికలో చక్కని మాట ఉంటుంది, వారికి నీ మనకు మధ్య ఉన్నట్టు గోడని పడగొట్టాను. ఎలా మనకు తెలుసు. ఇక ఒక సూటి మాట మనం చెప్తున్నాడు, అద్భుతమైనటువంటి మాట చూడండి. రోమ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా
మనము శత్రువులమై ఉండగా ఎవరికి అనుకుంటున్నారు? మనకి మొత్తం చదివితే మీకు అర్థమైపోతుంది, లేదు అంటే మీరు తర్వాత దాని మీద నుండి కాంటెస్ట్ చదువుకుంటారండి, అర్థమైపోతుంది. మనము దేవునికి శత్రువులమై ఉండగా, ఇది సాధారణమైనటువంటి విషయమా అండి? ఇది అసాధారణమైనటువంటి విషయం. మనము దేవునికి శత్రువులమై ఉండగా ఆయన కుమారుణ్ణి మరణము ద్వారా జాగ్రత్తగా యేసు ప్రభుల వారి యొక్క మరణం మనం అండి హృదయానికి తేరగా వేస్తున్నాం, బ్రష్ చేసుకుంటున్నాం, నచ్చిన టిఫిన్ చేస్తున్నాం, టీయో కాఫీ సిప్ చేస్తున్నాం, నచ్చిన వస్త్రాలు వేసుకుంటున్నాం, ఇంట్లో ఉండకపోతే ఇంట్లో ఉంటున్నాం, బయటికి వెళ్ళకపోతే బయటికి వెళుతున్నాం, మనకు నచ్చిన పనులు చేసుకుంటున్నాం. నేనేమంటున్నానంటే మనకు బాధల బంధువులు అనేటువంటివి చాలా తక్కువ, కానీ యేసు ప్రభుల వారు నేను వచ్చింది మరణించుటకు అని తెలిసి పెరుగుతున్నాను. నేను వచ్చింది మరణించుటకు అంటే మామూలుగా సాధారణ మరణం అయితే దాన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. యూదులైనటువంటి వారు నన్ను సిలువ సిలువలో వేసి చంపుతారు, అది చాలా క్రూరంగా ఉంటుంది. అలాంటి మరణము మరణించుటకై నేను వచ్చాను అని తెలిసి పెరగటం అనేటువంటిది ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించి. మనకు తెలియకుండా ఏదైనా వేటుపడి మరణిస్తే ఆ సందర్భం ఉపయోగం, కానీ మనం చావబోతున్నాము ఈ రకంగా చావబోతున్నాము అని తెలిసి ఆ రోజులు ఆ క్షణాలు గడపడం అనేటువంటిది చాలా కష్టకరమైనటువంటి విషయంగా ఉంటుంది. అప్పుడు ఉదయం లేవగానే ఏం జ్ఞాపకం వస్తుంది యెషయాకి అడుగుంటే, ఉదయం లేవగానే ఏం జ్ఞాపకం వస్తుంది? అదే కదా, ఒక వ్యక్తిని కలవగానే ఏం జ్ఞాపకం వస్తుంది? అదే కదా. అలా మాట్లాడుకుంటూ పోతే మళ్ళీ రాత్రి అయ్యేంత వరకు అదే జ్ఞాపకం వస్తుంది, నిద్రలోకి వెళ్ళేంత వరకు అదే జ్ఞాపకం వస్తుంది, అవసరమైతే నిద్రలోకి కూడా ఉలిగి పడేటువంటి పరిస్థితులు వస్తుంది. అంటే దినదిన గంధముగా బ్రతికేటువంటి పరిస్థితి యేసయ్యది. ఎందుకోసము అనేది ఇక్కడ జాగ్రత్త కలిగించాలి. అలా బ్రతకటమే కాకుండా చివరికి దాన్ని అనుభవించాడు సిలువలో. అంటే మనం పాటలు పాడుతాం రాగాలాపన, నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను, అందరినీ తప్పపట్టలేదు కానీ మెజారిటీ ఆ పియానో సంథింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాళ్ళు కానీ లేదంటే పాడేవాళ్ళు కానీ రాగం బాగొస్తున్నదా అని వచ్చేటట్టుగా పాడుతారే కానీ ఆ విషయం ఏంటి అని చెప్పేసి ఫీల్ అవుతూ పాడేటువంటి వారు చాలా తక్కువ. ఫీల్ అవుతే వారి కంటి వెంట నీటి ధార కారుతుంది, లేదంటే వారి యొక్క ముఖ కవళికలు మారిపోతాయి. కానీ అలా ఏం కనపడదు, ఇవి పాడినటువంటి పాడిన తర్వాత మళ్ళీ సాధారణంగా పాడుతూ ఉంటే కూడా ఆ రాగంలో ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంటుంది, కానీ విషయముల్లో ఏకీభవించినట్టుగా ఉండదు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే యేసయ్య సిలువ మరణము రక్తం గార్చటము ఈ సమాధి చేయబడటం తిరిగి లేవటం ఇదంతా తెలిసిందే కదా, ఇది మొదటి వింటున్నదే కదా అనుకుంటాం, అంటే తేలికగా తీసుకుంటాం.
రెండవది ఏంటంటే ఇంకో ఎంజాయ్ చేస్తాం. ఏం ఎంజాయ్ చేస్తామంటే ఆయన రక్త మూలముగా మనము రక్షించబడ్డాము. ఎంత గ్రేట్ గ్రేటే, రక్షించబడ్డాను గ్రేటే, కానీ ఆయన మరణము మూలముగా అన్నప్పుడు సిగ్గుకరగలేదు. అర్థమవుతుందా? ఆయన చస్తే నువ్వు బ్రతుకుతావా? ఆ దరిద్ర కుటుంబ స్థితిలోనికి మనం వెళ్ళామా? అఫ్కోర్స్ మనం అందరం వెళ్ళాం. మన పూర్వీకులు ఆ మాట వేసారు, అది నేర్పించారు, నడిపించారు. అది సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఇప్పుడు వాళ్లకు తెలియలేదు, మనకన్నా ఉండాలి కదా. ఆ మాట వస్తే మిమ్మల్ని మెచ్చుకోవచ్చు. మీకున్నది కాబట్టే, మీకున్నది కాబట్టే ఈ మార్గంలోనికి వచ్చారు ప్రియా దేవుని వల్ల. కానీ యేసయ్య మరణము మూలముగా మనకు రక్షణ వచ్చింది అనేటువంటి విషయము, అంటే ఇక్కడ మనం ఆనందించవలసింది ఏదైనా ఉన్నది అంటే మనం రక్షణ పొందినందుకు ఆనందించాలి. కానీ ఆయన మరణించినందుకు దయచేసి ఎట్టి కోశాన్ని మీరు ఆనందించకూడదు. అది ఆనందించే విషయం అంటే కాదు, బాధపడాల్సినటువంటి విషయం. అయితే అలా మరణము ద్వారా శత్రువులమైనటువంటి మనలను దేవునికి ఏం చేశాడు? మిత్రులనుగా చేశాడు, సమాధానపరిచాడు, రాజీ కుదర్చాడు. ఇక ఎలా ఎలా అంటే మీకు తెలిసిందే, ఆయన రక్తం కాల్చటం, ఆ విషయం మనం ఎరగటం, పాశ్చాత్తాపడటం, నా మనసు నొక్కటం, బాప్తిస్మం, క్రైస్తవ్యం, పరిశుద్ధులుగా జీవించటం, తద్వారా దేవునితో సమాధాన పరచబడ్డాడు. ఇప్పుడు యేసయ్యకి మనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఒక మాట అండి, ఉక్రెయిన్లో చంటే పిల్లలతో సహా పండు వృద్ధుల వరకు ఎంతో మంది మరణిస్తున్నారు. అయ్యో మరణిస్తున్నారు అని ఒక ఉదాహరణ మాట మాట్లాడతాను, నేనైనా మీరైనా అంటారు. కానీ ఆ మరణపు యొక్క బాధ ఎంతమందిని తొలుస్తుంది? అందుకై మనం ఏం చేయగలమని ఎంతమంది స్పందిస్తారు? రేరుగా ఉంటారు, రేరుగా ఉంటారు. ఇప్పుడు ఇంతమంది ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు క్రిందాన్ని, ఎందుకండి? మన వీటి చివరన ఏ కుటుంబంలో ఏదైనా ఉత్పాదం జరుగుతుంది, అయ్యో పలానా ఇంట్లో ఇట్లా జరిగిందా అని మాట్లాడుకుంటాం. కానీ యథావిధిగా ఆదివారం వస్తే చికెన్ మటను వస్తూ ఉంటాయి. ఏమంటా లేదా ఇంట్లో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాయి. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను రోజు ఏడవండి అని చెప్పడానికి కాదులే, కానీ మనం అంతా తేలికగా ఉంటాం. విషయం మనదాకా వస్తే మనం బాధపడతాం, మన వారు అని అనుకున్నటువంటి వారి విషయంలో మనం బాధపడతాం. కానీ అందరి విషయంలో బాధపడేంత చెప్పుకుంటాం కాదు, అతన్నట అవునట అని చెప్పేసి మాట్లాడుకుంటాం. కానీ బాధపడతాం, ఒకవేళ బాధపడ్డా ఒక క్షణం అరక్షణం. కానీ యేసయ్య మానవ కోటి అందరికి, అందరి కోసం బాధపడి సిలువ మరణమునకు అప్పగించుకున్నారు. ఎవరి నుండి? ఎందుకండి? ఎవరిమని భావించాడండి ఆయన? వీళ్ళందరూ నా తండ్రి పిల్లలు, వీళ్ళందరూ నా వారు. అందుకే ఇందాక అపోస్తలుల విషయంలో ఏమన్నాడు? నీవు నాకు అప్పగించిన వారిని నేను కాపాడుకుంటిని. ఎంత రెస్పాన్సిబిలిటీ, నేను కాపాడుకుంటిని. అలాగే అందరినీ కాపాడుకోవాలి అని
ఆయన సిలువ మరణమునకు అప్పగించబడ్డాడు. దీన్ని బట్టి మనకు ఏమవుతుందని, ఆయన మన పట్ల చూపించిన ఆత్మీయత, మన పట్ల చూపించిన ఆత్మీయత. కుష్ఠరోగులను చూసి చలించాడు, స్వస్థపరిచాడు, ఆత్మీయత. గుడ్డివారిని చూసి చలించాడు, కనులిచ్చాడు, ఆత్మీయత. బోధ విన్నవారు 3 దినముల నుండి ఉపవాసం ఉన్నారని ఎరిగి ఆహారం పెట్టాడు, ఆత్మీయత. అన్నింటికంటే విన్నగా మన మనమనేటువంటి ఆత్మల రక్షణార్థమై సిలువలో మరణించాడు, ఆత్మీయత. ఈ ఆత్మీయతలో స్వార్థం ఉండదు. ఈ ఆత్మీయతలో స్వార్థం ఉండదు. ఈ ఆత్మీయతలో పేమెంట్ ఉండదు. ఈ ఆత్మీయతలో త్యాగం ఉంటుంది, సమర్పణ ఉంటుంది. ఇది యేసయ్య మన పట్ల చూపించినటువంటి గొప్ప ఆత్మీయత. ప్రియ దేవుని వల్ల మనమందరం విశ్వాసం, మనమందరము ఆత్మీయత కలిగి ఉండాలి. అయితే దేవుడు మనందరి పట్ల కనపరిచేటువంటి ఆత్మీయత ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేయగలం, అంటే అనుభవించగలము అంటే, యెషయా గ్రంథము 26వ అధ్యాయం, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 23వ వచనం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనం లేదా 23వ వచనం, 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో దేవుడు మా తండ్రి అని మీరు ఫీల్ అవుతున్నారా? దేవుడు మా పట్ల మనస్సు కలిగి ఉన్నవాడు అని అనుకోగలుగుతున్నారా? దేవుడు మా రక్షణ అని భావించగలుగుతున్నారా? దేవుడు మా సమస్తము అని కనుక మనం అనుకోగలిగితే, మనము ప్రతి విషయానికి ఏం చేయగలుగుతామంటే, ఫస్ట్ నోటీస్ చేయగలిగేది ఎక్కడంటే, ఫస్ట్ అడ్రస్సింగ్ చేయగలిగేది ఎక్కడంటే, దేవుడి యొక్క. అలా ఒక విషయం మన మెదడులోకి రాగానే ఒక్కసారిగా మన తలంపు దేవుని ఎదుగుదు వెళ్ళాలి, ఇమ్మీడియట్లీ కనెక్ట్ అవ్వాలి, ఇమ్మీడియట్లీ. అలా ఎవరైతే ఆనుకునుడో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడు అని. దేవుని మీద కనుక ఆనుకుంటే ఏ సిచ్యువేషన్లోనైనా సరే ఎలా ఉండగలుగుతావట, పూర్ణ శాంతి గలవాణిగా ఉండగలుగుతాము. దేవా, నీ మీద ఆనుకున్నటువంటి వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు అని. అంటే వాడు పూర్ణ శాంతి గల వాడుగా ఉండేటట్లుగా కాపాడుతాడట. ఇది దేవుడు తన పిల్లల పట్ల చూపించేటువంటి ఆదరణ. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. పూర్ణ శాంతి అంటే చెప్పండి, ఎప్పుడు ఉంటావాడు అదరో బెదరో ఒలిగిపడో తోడుపడో ఏది లేదు, లెజర్గా ఉంటా చాలా సంతోషంగా, ఏ వచ్చినా
ఎట్లేదు గట్లేదు ఇంటెన్షన్ అవ్వాల్సిన అవసరం. అంటే దేవుడు అలాంటి అభయాన్ని మనకి ఇస్తున్నాడు, ధైర్యాన్ని పోస్తున్నాడు, మానసిక స్థైర్యాన్ని మనకిస్తున్నాడు. పిల్లల దేవుడు తన పిల్లలమైనటువంటి మనందరి పట్ల తాను కనపరుస్తున్నటువంటి ఆత్మీయత ఇలా ఒక తండ్రి తన కుమారుని పట్ల కుమారుల పట్ల కనపరిచిన ఆత్మీయత, ఒక యేసయ్య తన శిష్యులు తను అనుసరించేటువంటి వారందరి పట్ల కనపరిచినటువంటి ఆత్మీయత. ఇప్పుడు మన సహవాసం ఎవరితో ఉన్నది? దేవునితో ఉండాలి, యేసయ్యతో ఉండాలి, పరిశుద్ధాత్మతో ఉండాలి, అలాగే దైవజనులతో ఉండాలి, సహోదరులతో సహోదరిమణులతో ఉండాలి. ఇవి కంటిన్యూస్గా ఉండాలి. చాలామంది పొరపాటు చేసేటువంటి విషయం ఏంటంటే, నేను చర్చికి పోకపోయినా పర్వాలేదు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, బైబుల్ చదువుకుంటున్నాను, నేనేంటో దేవుడికి తెలుసు. తెలిసింది ఏం తెలిసిందంటే, నువ్వు సహవాసం పంచుకోలేని వాడివి దానవు అని చెప్పి తెలిసింది. ఎస్, ఆ విషయం తెలియదా అపోస్తలులకి, ఆ విషయం తెలియదా మొదటి శతాబ్దపు క్రైస్తవులకి? ప్రతి దినము ఏం చేశారు? తప్పక దేవాలయంలో కూడుకొనుచు, ఇంటింట రొట్టె విలుచు, ప్రార్థన చేయొచ్చు, ఎడతెగక. అంటే వాళ్ళకు తెలియదు మనకు తెలుసు. పోని ఇలా బడాయిగా మాట్లాడిన బడాయి, అలా మాట్లాడినటువంటి వారు ఏమైనా బాగా సిన్సియర్గా ఒక గొప్ప ఆత్మీయ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారా అంటే ఏమీ లేదు. ఉన్నారా అంటే ఉన్నారు. ఇంకొన్నాళ్ళకి అది వాడిపోతుంది, రాలిపోతుంది తప్ప వికసించి కాసిందేమీ ఉండదు. చాలామంది గమనించు, ఇట్స్ అవర్ ఎక్స్పీరియన్స్. కనుక అసలు మన వ్యక్తిత్వం ఏంటి అన్నట్టు ఎప్పుడు బయటపడుతుంది? సమూహంలో ఉన్నప్పుడే కదా. ఇప్పుడు ఒకడు నీ శబ్దం మీద సరణ కొట్టినప్పుడు నీ సహనం ఏంటో బయటపడి, నువ్వు అసలు ఇంట్లో నుండి బయటకు వచ్చే పరిస్థితి లేనప్పుడు నేను ఎంత సహనవంతురాలంటే ఎక్కడ కనబడదమ్మా అంటాడు. అంతే కదా, ఎవరైనా పురుషుడైనా స్త్రీ అయినా, నేను బయటకు వెళ్ళలేదు, నాకెవరు కనిపించలేదు, కానీ కనిపిస్తేనా నేను ఎంత ప్రేమ చూపించేవాడిని అంటే ఆ సాధి అమ్మా ఇట్లే ఉంటుంది. సమాజంలో నీకు వెళ్ళాలి, సంఘంలో ఉండాలి, మన వంతుగా మనం స్పందించాలి. ఎస్, ఆ రకంగా మనము మన ఆత్మీయతని కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. ఓకే, మనుషులందరూ దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి సందర్భంలో వీడొక్కడు నా దగ్గరికి రాగలుగుతాడని చిరు ఆశ కలిగినటువంటి దేవుడు అబ్రహామా నీవు వచ్చి అన్నాడు. అనగానే అబ్రహాం వచ్చాడు. ఎవరెవరిని తీసుకుని వచ్చాడు? తన భార్యని. ఓకే, ఈ సమస్తము అవన్నీ తెచ్చుకుంటారు. ఎవరు ఎవరైనా తెచ్చుకుంటారు, తెచ్చిపెట్టాల సాధారణ భార్యను తెచ్చుకున్నాడు. భార్యను తెచ్చుకున్నట్టు ఇక భార్య కావాలి తెచ్చుకోవాలి కనుక తెచ్చుకున్నాడంట. కానీ లోత ఎవరు? సహోదరుని కుమారు. ఎందుకు తెచ్చుకొని ఉంటాడు? ఆలోచించు. ఈరోజు నేను ఆలోచిస్తున్నాను, అన్నదమ్ముల పిల్లల విషయమే అంతగా
ఆలోచించేవాళ్ళు ఎంతమంది ఉన్నదండి ఈ రోజుల్లో? ఒకవేళ లోకాపకీర్తికి ఇంట్లో తెచ్చిపెట్టుకున్న పని మనిషిలాగా చూస్తున్నారే తప్ప కన్న కొడుకులాగా చూడట్లేదు చాలా మంది. నా తమ్ముడు లేడు, పాపం వాడికి తండ్రి లేని లోటు తెలియకూడదు. నా వెంట ఉంచుకోవటం నా కర్తవ్యం, నా బాధ్యత అని. సింగిల్ వన్ అండి, లోతు ఒక్కడే పెళ్ళి అయినట్టుగా లేదు. లోతు తెచ్చుకున్నాను అవునా? ఆ సందర్భాన్ని మనం ఒకసారి చూస్తూ ఉంటే ఆది కాండము పన్నెండో అధ్యాయము నేను చదువుకుంటాను కొద్ది వేగంగా. యెహోవా అంటున్నాడు, ఒకటో వచనం నుండి, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండుము, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళింది జాగ్రత్తించండి. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళ ఇల్లు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన షారాయిని, తన సహోదరుని కుమారుడైనటువంటి లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశమునకు వెళ్ళటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చింది. ఎదురాను నేను వస్తాను అని అన్నానా తెలియదు. ఒరే నువ్వు రారా ఎందుకన్నా మంచిది అని అబ్రహాము అన్నాడా తెలియదు. కానీ లోతు వచ్చాడు, అబ్రహాము తీసుకెళ్ళాడు. ఆయన వస్తానంటే తీసుకెళ్ళాడు అక్కడ పెద్ద విషయం ఏముంటుంది అని అనుకోకండి. ఎవరైనా నేను మీ ఇంట్లోనే ఉంటాను అని అంటే స్వాగతించేటువంటి మనస్సు మనకు ఎంతమందికి ఉంది? అసలు అన్నగమ్ములనే పట్టించుకున్నటువంటి పరిస్థితి, అక్క చెల్లెళ్ళనే పట్టించుకున్నటువంటి పరిస్థితి, ఆ మాటకు వస్తే కన్న తల్లిదండ్రులని ఇంటి నుండి కాలదమ్ముతున్నటువంటి పరిస్థితి. ఆత్మీయతలు ఎక్కడ పాడైనాయండి? లోకంలో ఆత్మీయతలు ఉన్నాయా? మంచితనం ఉండదా? ఎవడి బ్రతుకు వాడిది, ఎవడి సెల్ఫిష్నెస్ వాడిది, ఎవడి స్వార్థం వాడిది. నేను ఆ జీవిత భాగస్వామిని కూడా ఆ మాత్రం ఉంచుకుంటున్నారు అంటే అందులో ఒక సుఖమును ఉంచుకుంటున్నారు అంతే, అంత మిగిలి ఇంకేం లేదు. అది కూడా లేకుండా ఎవడుంచుకుంటాడంటే ఆవిడైనా ఆమెనా అతడైనా ఎవరెవరు ఎవరికి ఎవరు స్వార్థం అవి పిల్లలు అంటారా? అప్పుడు ఒక డాల్ ఓ బొమ్మలాగా ఓ రకమైనటువంటి అనుభూతి ఆనందం ఉంటుంది కాబట్టి ఉంచుకుంటారు. కానీ అన్నదమ్ములు పరాయి వాళ్ళైపోతున్నారు, తల్లిదండ్రులు పరాయి వాళ్ళైపోతున్నారు, ఇక బంధువులలో ఎవరికేమైనా అయ్యింది అని అంటే అక్కడికి వెళితే మామిడగేడా పడుతుందో అని చెప్పి ముఖం చూపించడానికి కూడా ఇష్టపడనటువంటి ఆత్మీయతలు లేవు, మంచితనాలు లేవు, ప్రేమలు లేవు, విషయాలు లేవు, విలువలు లేవు, మానవీయత లేదు. ఈ దృక్పథం ఎక్కడ లేదు, ఆత్మీయత మంతా కలిసింది. ఆత్మీయత మంట కలిసింది, స్వార్థం ఇష్టం కోరికలు పురిపిపుతున్నాయి.
వాడికి అంతు లేకుండా పోతున్నది. మంచితనం అనేటువంటిది మాయమైపోతున్నది, కావాలని సమాప్తి చేస్తున్నారు. దాని గురించి మాట్లాడితే మాట్లాడినటువంటి వాడి గురించి రకరకాలైనటువంటి కామెంటరీ గురించి ఇవ్వనటువంటి జరుగుతా ఉంటారు. లోతు వస్తాను, అసలు వస్తారనే మాట ఎక్కడ వస్తుంది? నేను వెళ్తున్నాను రా, లోకుడు వస్తే బాగుంటుందిరా, రారా అని అన్నారు. మీనింగ్ మనకు అలాగే వస్తుంది, లోతు వస్తాను. సరే ఇంటర్నల్ డిస్కషన్ ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఈయన వస్తానోనన్నా లేదంటే అబ్రహాము రమ్మనే అన్నా ఇతను తీసుకెళ్తేనే అది సాధ్యము అవుతుంది. అది మనం గమనించాల్సిన విషయం. అబ్రహాముకి తీసుకుపోవటం ఇష్టం లేకుండా కేవలం లోతు నేను వస్తానన్నంత మాత్రం పోలేదు కదా, అది నేను తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి ఏం చేశాడు? లోతు ఆస్తి ఎంతైందట అంటే అబ్రహాము ఆస్తి లోతు గారి ఆస్తి విస్తారమైపోవటం మూలంగా వాళ్ళ పని మనుషులు ఒప్పుకొట్లాడలు వచ్చినాయి. మెయింటెనెన్స్ విషయం పని మనుషులకు ఒప్పుకొట్లాడలు వచ్చినాయంటే వెంట తీసుకెళ్లిన లోతు నౌకరి మాదిరిగా ఆయన ఎప్పుడు చూడలేదు. ఒక కుమారుడిగా చూశాడు. వాడు కూడా ఆస్తిపరుడు అవ్వాలని కోరుకున్నాడు. తానెంత ఎదిగాడో లోతును కూడా అంత పెంచాడు. అంత విస్తారమే. ఆ సందర్భంలో నేను చాలా మందికి ఈ మాట చెప్తూ ఉంటాను. ఎందుకంటే సైకలాజికల్గా అందరూ ఒక తీరుగా ఉండరు, అందరి స్టేటస్ ఒక తీరుగా ఉండదు. స్త్రీలు బాగున్న చోట పురుషులు ఉంటారు, పురుషులు బాగున్న చోట స్త్రీలు ఉండరు, అంటే భార్యలు ఉండరు. అలాంటి సందర్భంలో నేను సూచించేటువంటి మాట ఏంటంటే దగ్గరగా ఉండి మీరు దూరం అవ్వటం కంటే దూరముగా ఉండి దగ్గరితనంతో ఉండండి. అర్థమైందనుకుంటామాట. దూరముగా ఉంటే కొంచెం ప్రేమ పుట్టుకొస్తుంది, ఏదన్నా ఇట్లా ఏం చేయాలంటే వెంటనే వాలిపోతుంది. దగ్గరగా ఉంటే రోజు గిల్లి గజ్జాలు పెట్టుకుని ఏం చేస్తారు? ఎవరు వస్తానన్నా కూడా వెళ్ళి చూసేటువంటి పరిస్థితి ఉండదు. ఇది ఎరిగినటువంటి అబ్రహాం అంటున్నాడు 13:8 13:8 కాబట్టి అబ్రహాము మనము బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహము ఉండకూడదు. ఇస్ ఏ హెల్దీ థింగ్, హెల్దీ థింకింగ్ అండి, హెల్దీ థింకింగ్. ఓకే, గొడవ ఉండకూడదు మన మధ్యలో. ఈ దేశం అంతయు నీ ఎదుట ఉన్నది గనుక నేను నిన్ను తీసుకొచ్చాను కాబట్టి మొదటి ఛాయిస్ ఉన్న మొదటి ఆప్షన్ నాదే. ఇదిగో ఈ దేశం ఇదంతా కూడా నేను ఉంటాను, ఇక అటు రాత్రున్నాయి కదా అటు ఒకరు పో అని అన్నే ఏమంట తెలుసా? ఈ దేశం అంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడమ నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకును వెళ్ళిన ఎడమ నేను ఎడమ తట్టునకు వెళుతున్నాను లోతుతో చెప్పగా. చిన్నోడని చెప్పేసి పెద్ద ఆప్షన్ ఇచ్చాడు. ఒరే ఇదంతా మనం తిరిగాము చూసాము, మనం ఇక్కడ గుర్రం తిప్పుకున్నాం, వంటలు తిప్పుకున్నాం, అన్ని తిప్పుకున్నాం, నీకు తెలుసు నాకు తెలుసు అంతా తెలుసు. ఇందులో ఇక్కడ మనం నిలబడ్డాం కదా, ఇక్కడ నుండి ఇటు ఎడమవైపు వెళ్ళాలనుకుంటే ఎడమవైపు వెళ్ళు, కుడి వైపు వెళ్ళాలనుకుంటే కుడి వైపు వెళ్ళు, కుడి వైపు వెళ్తే నేను ఎడమవైపు వెళ్తాను, నువ్వు ఎడమవైపు వెళ్తే నీకు కుడి వైపు వెళ్తాను. ఎంత ఆప్షన్ అండి. అంటే అప్పటికి లోతుకు పెళ్ళైంది, పిల్లలు పనివాళ్ళు ఆయన ఈ ఆస్తులు ఇదంతా చాలా రిచెస్ట్గా ఉన్నాడు ఆయన కూడా. అప్పుడు లోతు మా అందుకు వెళ్తానని చెప్పి సుధమ కుమార్రా తాను ఎంచుకున్నాడు. పాప ఆయనకి అప్పటికి సుధమ కుమార్రా కుమార్రా పాపంతో నిండి ఉన్నది నేను తెలియదు. పాపం వీళ్ళు ఎంతసేపు అడుగులో తింటారు తప్ప ఊర్లో ఎంతో వింటారు లేదు. సరే అది వేరు విషయం. అలా లోతుకి మంచి ప్రాధాన్యతను ఇచ్చాడు అబ్రహాం. మనకి జగడములు కాకుండా సరే అంటే ఎవరితో రోడ్ వాళ్ళు వెళ్ళిపోయారు, వారి బ్రతుకు వారిని నా బ్రతుకు నాది, వాళ్ళతో నాకేం ఇక ఆలోచన, వాళ్ళతో నాకేం సంబంధం, ఎట్లయితే అట్లా అయింది ఏమైతే ఇతడు అని అనుకున్నాడా?
వీళ్ళిద్దరి की ఇంటర్నల్ కనెక్షన్ ఉన్నది అని పని మనుషులకు తెలుసు వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఆ ప్రధానికానికి కూడా తెలుసు yes వర్సపనే టైం మీకు తెలిసిందే కదా కొంతమంది రాజులు వచ్చి సొదొమ మీద విరుచుకుపడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చెరపట్టుకున్నారు వాళ్ళ ఆస్తులందరినీ పట్టుకుపోయారు అందులో మరి సొదొమ పట్టణానికి సమీపంలో ఇతను పాక వేసుకునేవాడు వేసుకున్నాడట గనక ఏం చేశారట లోతును లోతు భార్యను పిల్లలను ఆయన ఆస్తిని అంత పట్టుకుపోయారు ఈ వార్త అబ్రహామునకు చేరింది ఎవరు చెప్పుంటారు వీళ్ళిద్దరు ఒకటి అని ఎరిగిన వాడు అంతేనా ఇప్పుడు అబ్రహాం ని చెప్తే ఆయన మాత్రం వస్తాడా ఆయన ఎప్పుడే రావచ్చు అన్నది లేదు వాళ్ళలో వీళ్ళు ఎందుకు దూరం ఉన్నారు అని మాత్రం తెలుసు వాళ్ళు అబ్రహామునకు తెలియగానే అవును అర్చునా రాజులు వచ్చిన మీరు మాత్రం ఏం చేస్తా తప్పించుకోవాలంటే ఎన్ని చెప్పొచ్చు రాజుతో నేను పెట్టుకోగలను పైన ఒకటి కాదు ఐదు రాజులు వచ్చినట్టు అన్నాడా అంటే ఎట్లా పట్టుకుపోతున్నాడు కన్నా కొడుకు లోతు అమ్మా వాణి కూడా పట్టుకుపోయారట ఇమ్మీడియట్గా మరి ఏంటాడండి 300 మంది నేను మెట్ట పెట్టుకొని వెళ్ళి జీతి చెండాడాడు ఏం చేశాడు తెలుసా లోతును ఆయన భార్యని పిల్లని ఆయన యావదాస్తిని అంతేకాకుండా సుధమ రాజు గారి యొక్క ఆస్తిని కూడా పట్టుకొచ్చాడు అంటే వీళ్ళు దూరముగా ఉన్నా కూడా మానసికంగా ఎలా ఉన్నారు దగ్గరగా ఉన్నారు అలాంటి మనస్తత్వం మనందరికీ ఉండాలి ఓకే 14వ అధ్యాయము 16వ వచనంలో 14వ అధ్యాయం 16వ వచనంలో ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైనటువంటి లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను లోతును వీళ్ళందరినీ తీసుకొచ్చాడట ఆస్తిని తీసుకొచ్చాడట ఎలా ఉంటుంది ఇప్పుడు అప్పుడు లోతు యొక్క ఫీలింగ్ హీరో హీరో లేకపోతే ఏంటి ఎవరి మీద అంటున్నారు రావేదాడు పెద్దనాన్నున్నాడు ఆత్మీయత దీన్ని ఇంగ్లీష్లో ఇంటిమసీ అంట స్పిరిచువాలిటీ కాదు స్పిరిచువాలిటీ వేరు కారణం అదే అన్నాను నేను కన్ఫ్యూజన్ ఇంటిమసీ స్పిరిచువాలిటీ వేరు అంటే అఫ్కోర్స్ స్పిరిచువాలిటీ ఉన్నవాడికే ఇంటిమసీ ఎక్కువ ఉంటుంది గనక ప్రియమైనటువంటి దేవుడు వల్ల మనము ఎలాగున ఉండాలి అంటే ఇదిగో ఈలాగున ఉండాలి ఆ మొదటి శతాబ్దము క్రైస్తవులమనే ఉండాలి యేసు రాకడ సమీపముగా ఉన్నది అన్నవాళ్ళు చేయటండి డౌటే లేదు అది బైబిల్ చెప్పినటువంటిది ఏ ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు గనుక మిమ్మల్ని ఏం చేయమన్నాడు అంటే మనల్ని ఏం చేయమన్నాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం 24-25 ఉంది కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక స్త్రీల కూడిగా పెట్టండి అని చెప్పి సంవత్సరాల కొద్ది చెప్పుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు కాతర్ చేయట్లా
సైబర్ తరగతి ఆగిపోయింది మరలా దాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేద్దాం ఆలోచనలు రావట్లా గృహకూడిక మీరెవరు ముందుకు వస్తే వాళ్ళ ఇంట్లో పెట్టడం జరుగుతుంది చెప్పండి అంటే ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు ఇవన్నీ నోటీస్ అయితే సుమా మర్చిపోకూడదు నేను అందుకే అంటాను క్రిస్టియానిటీ ఇస్ ఏ ప్రాక్టికాలిటీ ఓకే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకొనుచు అలా చేయించు అంటే మరి ఎక్కువగా కూడుకొనుచు ప్రేమ చూపుటకును ఎందువలన ప్రేమ స్కాల్డ్ ఈ కాంటెస్ట్ లో ఏంటి ఆ విధియత ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు పురికొల్పవలనని ఆలోచింతను సత్కార్యములు చేయుటకై ఒకరిని ఒకరము పురికొల్పును ప్రేమించుట అది ఇక్కడ ఒకరినొకరు పురికొల్పటం అంటే చాలా మంది మనం ఎలా మాట్లాడుకుంటాం అంటే నేను ఇప్పించాను మనం ఎంత ఇస్తాం దైవ కార్యక్రమం నేను ఇచ్చాను నేను ఇప్పించాను కదా మనం ఎంత ఇస్తాం యాక్చువల్గా బైబుల్లో ఒక సందర్భం ఉంటుంది మళ్ళీ మనకు ల్యాగ్ అయిపోతుంది కానీ ఏముంటుంది అంటే నీవు ఒక క్రియ చేయుచున్నప్పుడు మరొక్కడి మదిలో సిగ్గు కలగాలట అంటే మనకి ఏమనిపించాలంటే అతను అంత చేస్తున్నప్పుడు అసలు నేను కలగటం లేదేంటి ఆ రకంగా ప్రేరేపింపబడాలి అఫ్కోర్స్ ఏదైనా సందర్భం వస్తే మాటల్లో జ్ఞాపకం చేయడం తప్పేం లేదులే కానీ దానికంటే ఎక్కువగా యాక్షన్లో ప్రేరేపించే ప్రయత్నం చేయాలి అంటే మూమెంటం మనం పని చేస్తూ పక్క వారిని ఆలోచింప చేయాలి అలా మనము ప్రేరేపించేటువంటి వారముగా ఉందాము ప్రేమ కనపరిచి అని కనుక ప్రియమైనటువంటి దేవుడి వాళ్ళరా ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి ఇంకొక మాట నేను ఊరికే నోటికి చెప్తున్నాను ఎదుటి వారు ఇప్పుడు మనకు బాగా జరగచ్చిందండి బెడ్లో నుండి లేచే పరిస్థితి లేదు కానీ ఏమంటారు గాబరేస్తుంది ఇంకా నీరసం అయిపోతుంది అలాగనే ఇప్పుడు ఏం తిన ఇప్పుడు లేచే ఓపిక లేదు ఏం తినకపోతే ఇంకా ఏమైపోతాం నీరసం అయిపోయి గ్లూకోజ్ డౌన్ అయిపోయి అన్కాన్షియస్లోకి కూడా వెళ్ళిపోతాం అలాంటి ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఆకలి బాధ అది ఒక రకమైనటువంటి పెయిన్ ఇస్తుంది ఆ సిచ్యువేషన్లో ఏమనుకుంటా ఉంటాం ఎవరన్నా వచ్చి ఇంత వండి పెడితే బాగుండు ఎందుకంటే ఏదో ఒకటి కడుపులో వేస్తే బాగుండు వాళ్ళు పట్టుకొస్తే బాగుండు అని అంట ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి మనస్సు కలిగినటువంటి మనం ఎదుటి వారు ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే ఏం చేయమంటున్నాడు ఏం చేయమన్నాడండి మనుష్యుడు నీకేమి చేయవలయునని నీవు కోరుకుందువో మీరును వారి ఎడల ఆలాగుననే చేయుడి ఏమంటారు దీన్ని అంటే నీ అవసరాలలో వారు పరామర్శించాలి వారి అవసరాలలో నీవు పరామర్శించాలి మళ్ళీ ఇందులో నేను మాలేనప్పుడు వాడు వచ్చి చూసిందా నేను చూస్తా వాడు వచ్చి చూస్తేనే నేను చూస్తా వాళ్ళు వచ్చి చూసి కనుక వాళ్ళ ఇంటికి వెళ్తారు వీళ్ళు చూడలేదు కాబట్టి వీళ్ళు ఇంటికి వెళ్తారు అది క్రైస్తవ్యం కాదు మనలో ఒక బుద్ధులు ఉంటాయి వాళ్ళ ఫంక్షన్ అవుతుంది ఎంత కట్టుకుందని వీయాలి ఆ పాత కాపీకి అప్పుడు మన బిడ్డ పెళ్ళికి ఎంత చదివించాడు ఆ లెక్కలు ఈక్వేషన్స్ అన్నమాట ఎవడు చెప్పిండు అది వాళ్ళ శక్తి కొలది వాళ్ళు చేశారు మనం ఏం చేయాలి ఇప్పుడు వాడు లక్షాధికారండి నువ్వు కరోడుపతి
ఆడికి నీకు పోటీ ఏంటి? ఆడికి నీకు పోలిక మళ్ళీ ఇది పాలల్లా లెక్క, ఇది పాలల్లా లెక్క. అది సమర్థనీయమైన ఆ శక్తి కొలత వాడు చేశాడు, నీవు నీ శక్తి కొలత చేయాలి. అలా ఉండాలి తప్ప ఈ ఈక్వేషన్స్ అనేటువంటి పనికిరావు. ఏంటంటే వాడు చేస్తే నేను చేస్తాను అనేటువంటిది సరి అనేటువంటిది కాదు. ఆ మాటకు వస్తే ఏమన్నా తెలుసా, నువ్వు డబ్బులు ఇచ్చేటప్పుడు కాదు. రెండవది, ఎవరినైనా నువ్వు విందుకు పిలిచేటప్పుడు కానీ ఇంకేదైనా సత్కార్యము సత్కారం చేసేటప్పుడు కానీ మరలా వాడు నాకు ఇవ్వడు చేయడు అనుకున్నటువంటి వాడినే సెలెక్ట్ చేసుకుని వాడికి ఇవ్వన్నాడు. తెలుసా, ఉన్నాయి వచ్చినాడు. అది ఆత్మీయత. అంతేగాని ఆడు చేసిండా, ఆడు చేస్తాడా, ఆడు మళ్ళీ వాడు ఇంత కట్నం వేస్తాడా, ఇవి కాదు లెక్కలు. అది ఆత్మీయత కాదు. కష్టం కదా? అవును, క్రైస్తవ్యం అంటేనే చాలా కష్టం. ఒక ట్రాక్ మీద వెళ్తున్నట్టుగా సిస్టమేటిక్గా ఉంటుంది, చాలా సిస్టమేటిక్. ప్రియ దేవుని వల్ల దేవుడు తన ఆత్మీయతని ఎలా కనపరుస్తూనే ఉన్నాడు. యేసే కనపరిచాడు, కనపరుస్తూనే ఉన్నాడు. పరిశుద్ధ ఆత్ముడు కనపరుస్తూనే ఉన్నాడు. సాటి లేని దైవజనుడు ఎంతోమంది అపోస్తల కాలం మొదలుకొని పేరు పౌలు ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరూ మొదలుకొని ఇప్పటి వరకు వారి ఆత్మీయతని కనపరుస్తూ వస్తూనే ఉన్నారు. మనము మన ఆత్మీయతని కనపరుస్తూ ఉండాలి. ఇంకా సంచరణాత్మకంగా మనల్ని ఆలోచింపచేసి అద్భుతమైన విషయాలు ఉన్నాయి. దేవుడు అవకాశం ఇస్తే మాట్లాడుతూ సాగుతుంది.